త్రిమాత్ర నమః శ్రీతృంకు దుర్గాదేవి నమః అరుణాచల్శివ. ద్వాదశ రాశిలో ఏప్రిల్ 16 నుంచి 22 తారీఖులకు వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటే చూద్దాం. రాశి వారికి పది విషయంలో క్లారిటీ లేకుండా కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. టెన్షన్ వాతావరణం ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. టెన్షన్ ఎక్కువగా పడుతుంటారు. మిగిలిన విషయాల్లో క్లారిటీ అయితే ఉన్నా కూడా కొంత అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం, కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. సాధ్యమైనంత వరకు వృత్తి ఆపర్షణలో రేటింగ్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ప్రతి దానికి ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్లే అవకాశం కూడా కలిగి ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత ఆదాయం సంవత్సరాల్లో మంచి రేటింగ్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. పెట్టుబడుల విషయంలో మాత్రం మేము ఇస్తాన్న వారు పెట్టుబడి విషయంలో సక్సెస్ అనేది లేదు, కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా కలిగి ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. తర్వాత నిర్మాణ రంగాల వరకు మాత్రం డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. కొత్తగా గృహ సంవత్సరాల్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం, మంచి యోగకారు కూడా ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. గృహ యోగాలు కూడా బాగుండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వృత్తి విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం, వృత్తి విషయాల్లో సక్సెస్ అవడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఆకర్షణ చేసుకున్నట్టు వృత్తి వ్యాపార విషయాల్లో కొంత పాజిటివ్గా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా, కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. గ్రహానికి సంవత్సరాల్లో మంచి రేటింగ్ ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత అధికమైన ఖర్చులు అనేది మీకు అందడానికి, అందకుండా ఖర్చులు అవ్వడానికి కొంత ఇబ్బంది పడే అవకాశం కలిగి ఉంటారు. ఆ విషయాలు కొంత క్లారిటీగా వెళితే ముందుకెళ్తే మంచి డెవలప్మెంట్ ఇస్తారు. మిగిలిన విషయాల్లో సక్సెస్ అవ్వడానికి ఇబ్బంది పడే అవకాశాలు తక్కువనే, కొంచెం డెవలప్మెంట్ అయితే బాగానే ఉందని చెప్పచ్చు. విద్యార్థులకు విద్య విషయంలో కొంత అనుకూలమైన ఫలం, అంటే డెవలప్మెంట్ ఉండడం కానీ సక్సెస్ కానీ అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. నూతన వాహన యోగాలు ఎక్కువ కనపడుతున్నాయి. గృహ నిర్మాణ యోగాలు కూడా మంచిగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ రెండు విషయాలు కొంత పాజిటివ్గా ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువ కనపడుతుంది. వృత్తి ఆపరేషన్లో డెవలప్మెంట్, నేమ్ అండ్ ఫేమ్ సక్సెస్ అనేది బాగుండే అవకాశం కూడా కలిగి ఉంటుందని చెప్పచ్చు. తర్వాత ఆదాయ సంతృష్టాల్లో పేరు పత్రికలు అయితే బాగుండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఎక్కువగా అధికమైన ఖర్చులతో పాటు సమస్యలు సృష్టించే వాళ్ళు కూడా మీ పక్క నుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండగలిగితే చాలా మంచిది, చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు సాధ్యమంతరూ కూడా ఇప్పనూనెతో దీపారాధన, ఇప్పనూనెతో అమ్మవారి యొక్క దీపారాధన చేసుకోవడం వల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడడానికి, కొన్ని ఆలోచనల నుంచి ఇబ్బంది పడడం నుంచి తప్పుకోవడానికి అవకాశం కలుగుతారు. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా చేసుకోగలిగితే చాలా మంచి ఫలితాలంటే చెప్పచ్చు.